హాయ్ యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ ఫిల్ అబాన్ ఇప్పుడైతే యాత్ర టు మూవీ అయితే చూసాను ఫ్రెండ్స్ ఆ మూవీ ఎలా ఉంది మనం చూడదగ్గిందా కాదా అలాంటి పాలిటిక్స్కి రిలేటెడా సేమ్ టు సేమ్ దింపారా లేదా అసలు మూవీ అసలు మనం చూడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం అండ్ మీరు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కన గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి మరింత కాలేసం సింపుల్గా వీడియో మొదలం జస్ట్ ఎంజాయ్ దా వీడియో ఫ్రెండ్స్ ఇంకా మూవీ స్టోరీ విషయం గురించి మాట్లాడాలనుకుంటే మన అందరూ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లాగే ఉంటుంది అండ్ మనకు మూవీ నీకు నచ్చిందా లేదా అంటే ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ నాకు మూవీ అయితే ఓకే ఓకే అనిపించింది అంటే మరీ బ్యాడ్ అనిపించలేదు మరీ గుడ్ అనిపించలేదు ఓకే అనిపించింది అంటే తీయడం అయితే చాలా బాగా తీశారు నాకైతే నచ్చింది కూడా అండ్ మమ్ముట్టి ఎక్కడ కనిపించిన స్క్రీన్ ప్రెజెంట్లో నాకైతే వా అనిపించే మూమెంట్స్ అయితే వచ్చింది అలానే గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి బట్ నాకు ఒక చిన్న మిస్టేక్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే గుర్తొచ్చింది వాయిస్ ఓవర్ ఒక్క దగ్గర అంటే ఒక క్యారెక్టర్కి అనేది వాయిస్ ఓవర్ ఏదో ఫోన్లో కొట్టినట్టుంది అది కూడా మధ్య మధ్యలోనే అదొక్కటే మిగతా మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం చాలా బాగున్నాయి అండ్ మూవీ మనకు గ్రౌండ్ రియాలిటీ అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వాస్తవం మనకైతే ఏం తెలియదు బట్ మూవీ పరంగా అయితే మన హీరోయిన్ అయితే హైలైట్ చేయాలి ఆ హీరో మీదే ఫోకస్ ఉంటుంది సినిమాలో కూడా అదే అనిపించింది బట్ నాకైతే కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ అయ్యాయి అంటే రియాలిటీయే బట్ కొంచెం ఓవర్ డ్రోమాటిక్గా చూపించారనిపించింది అంతేగాని మూవీ ఓవరాల్గా ఓకే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్లో అయితే ముమ్ముట్టి సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ కొన్ని ఎమోషన్ కూడా చూపించారు అలానే కొంచెం రియాలిటీగా ఫుటేజ్ కూడా యాడ్ చేశారు అది కొంచెం బాగుంది అండ్ మనకు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది ఇంద్రా ఇది మనకు తెలిసిన సోదే కదా ఇంద్ర ఏందిరా అనిపిస్తూ ఉంటుంది చాలా ఓపిగా ఉండాలి సినిమా చూడాలంటే నాకు తెలిసిన వరకు అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుంది ఫ్రెండ్స్ కొంచెం స్పీడప్ చేశారు టూ అవర్స్ మూవీ అయినా కానీ నాకు ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపించింది సెకండ్ హాఫ్ తొందరగా అయిపోయింది అసలు వాస్తవం ఏంటి అసలు అసలు జరిగిందా లేదా అనేది మనకు తెలియదు నేనైతే ఒక అంకుల్ పక్కన ఉంటే అడిగాను అంకుల్ అదే పెద్ద నా తాత తతా ఎందుకు వచ్చారు మూవీకి అంటే నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చాను మూవీకి అన్నాడు నేను ఏ పార్టీ సైడ్ అయితే కాదు ఫ్రెండ్స్ నాకు వైఎస్ఆర్సీపీ అయినా అంతే టీడీపీ అయినా అంతే ఏదైనా ఒకటే నేను సినిమా రివ్యూ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ సినిమా బాగుందా లేదా మీరు చూడదగినా కాదా ఎందుకంటే యాజ్ ఏ రివ్యూవర్ నా జాబ్ నేను చేస్తున్నాను అంతే ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడాలనుకుంటే మూవీ పాజిటివ్లో వచ్చేసి మ్యూజిక్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్లో మ్యూజిక్ అయితే చాలా బాగుంది నాకు అది చాలా బాగా కనెక్ట్ అయింది కూడా అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే ముమ్ముట్టి గారు అండ్ జీవా గారు అయితే వాళ్ళ క్యారెక్టర్లు అయితే దూరిపోయారు జగన్ క్యారెక్టర్లు అయితే జీవా అయితే రియల్లీ అంత రీసెర్చ్ చేసి తన క్యారెక్టర్ని చేశారా అనిపించింది అంత రియాలిటీగా చేశారు నిజంగా మనం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఫోటో అండ్ మన జీవా ఫోటో చూసుకుంటే ఇద్దరు ఒకేలాగా ఉంటారు ఆ మాదిరిలో ఉన్నారు సో అంత రియాలిటీగా అయితే చేశారు జీవా గారు హ్యాట్స్ ఆఫ్ తన క్యారెక్టర్కి అయితే అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఒక మూవీని పోయేసి హై ఎక్స్పెక్టేషన్స్తో అరే మంచి సినిమారా బాహుబలి సినిమారా అరే హనుమాన్ సినిమారా ఆ ఎక్స్పెక్టేషన్స్తో పోయి సినిమాతో కూర్చుంటే మీకు పిచ్చ బోర్ అనిపిస్తుంది నాకే కొంచెం బోర్ అనిపించింది కొన్ని సీన్స్లో ఇంద్రా తొందరగా అయిపోతే బాగుంటుంది తెలిసిన స్టోరీయే కదా అనిపిస్తూ ఉన్నింది సో ఈ మూవీ అయితే అందరికీ కాదు ఫ్రెండ్స్ కొంతమందికే అండ్ నేను చెప్పాను కదా ఫాలోవర్స్కి అలా పాలిటిక్స్ ఎక్కువగా ఉంది అది పాలిటిక్స్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అసలు ఏది రియాలిటీ ఏది రియల్ కాదో మనకు తెలియదు సో అందుకోసం కొంచెం ఓవర్గా అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కొంచెం తొందరగానే అయిపోయింది నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు బాగుంది సినిమా అని చూడాలనుకుంటే ఒక ట్రై అయితే ఇవ్వండి మీ మనీ అయితే వేస్ట్ కాదనుకుంటున్నాను ఎందుకంటే సినిమా బాగుంది బాగుంది అంతే సూపర్గా ఉంది అని నేను చెప్పడం లేదు సినిమా బాగుంది ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేను థియేటర్లో నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక అన్న మైక్ పట్టుకొని వచ్చాడు నేను అయితే గమ్ము వచ్చేసాను రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇంకో పెద్ద తీసుకొని ఒకే ఒక మాట నేను పోతా ఉన్నాను ఒకే ఒక మాట అన్నాడు చంప చడేలు అన్నట్టు వేరే వాళ్ళకైతే ఈ సినిమా కొట్టేటట్టు ఉంది అన్నాడు హేట్రెడ్ అయితే సినిమాలో అయితే ఏం లేదు సినిమా సినిమా లాగా చూడండి ఫ్రెండ్స్ నాకైతే యాత్ర వన్నే చాలా సూపర్ అనిపిస్తుంది యాత్ర టూ అయితే నేను సెకండ్ ప్లేస్లోనే పెడతాను ఇల్లు ఈ మూవీకి నా రేటింగ్ అయితే ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ అయితే రేటింగ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టు లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తెచ్చిందండి ఫర్ మోర్ అప్డేస్తో కలుస్తాను ఇన్స్టాం టెలిగ్రామ్ ఛానల్లో నా రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్